ఈ వీడియోని లైక్ మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవారు మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. పౌరుషత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. గౌహాటిలో నిరసనలు హింసాత్మకరంగా మారి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. అటు బెంగాల్లోనూ ఈ చట్టంపై నిరసనలు తెలుపుతున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం తాము ఈ చట్టాన్ని అమలు చేసేది లేదు అని తేల్చి చెప్పేసింది. తాజాగా పౌరసత్వ సవరణ చట్టం సెగ ఆంధ్రప్రదేశ్కు తాకాయి. చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలు బెంగాల్లో చేపడుతున్న అల్లర్లతో పలు రైళ్లు రద్దు చేశారు. బెంగాల్లో రైళ్లు రాకపోకలు నిలిచిపోవడంతో ఉత్తరాది నుండి ఏపీకి రావాల్సిన రైళ్లు రద్దు కాగా ఇటు నుండి వెళ్లాల్సిన రైళ్లు కూడా అధికారులు నిలిపేశారు. హౌరా వైపు వెళ్లాల్సిన రావాల్సిన రైళ్లు రద్దీ కావడంతో విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. కోల్కతా వెళ్లాల్సిన ఫలక్నుమా కోరమండల్ హౌరా ఎక్స్ప్రెస్లను నిలిపేస్తున్నట్లు రైల్వే శాఖలు ప్రకటించారు. ముందుగా టికెట్ తీసుకున్న తమను గమ్యస్థానాలకు చేర్చలేని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఫలితంగా రద్దు చేస్తే తమ పరిస్థితి ఏంటంటూ మండిపడుతున్నారు. హౌరా తిరుపతి హంసఫల్ ఎక్స్ప్రెస్, హౌరా ఎన్నోకులం అంత్యోదయ ఎక్స్ప్రెస్, హౌరా యశ్వంత్పూర్ దురంతో, హౌరా హైదరాబాద్ ఇంటర్ కోచ్, హౌరా ముంబై గీతాంజలి ఎక్స్ప్రెస్, హౌరా పురి జగన్నాథ్ ఎక్స్ప్రెస్, సాంద్రా గుడ్చిపూర్ ఎక్స్ప్రెస్, హౌరా పురి వీకి, హౌరా కన్యాకుమారి ఎక్స్ప్రెస్, తిరుపతి హౌరా యశ్వంతపూర్, హౌరా హైదరాబాద్ హౌరా రైళ్లు రద్దయ్యాయి. పూర్తి హౌరా శతాబ్ది రైళ్లు సర్వీసులను కూడా రద్దు చేశారు. రైళ్లు రద్దయిన విషయం తెలియని ప్రయాణికులు రైల్వే స్టేషన్ వెళ్లి నిరాశతో వెనకడుగు వేస్తున్నారు. కొంతమంది రైళ్లు ఎక్కి కూర్చున్న తర్వాత రద్దయిన విషయం తెలిసి మండిపడుతున్నారు. మరికొన్ని రైళ్లను అధికారులు దారి మళ్లించారు. పౌరసత్వ సవరణ చట్ట ఆందోళన ప్రభావం దేశంలోని కీలకమైన కరంపూర్ జంక్షన్ మీదుగా ప్రయాణించే అన్ని రైళ్లు రద్దయ్యాయి. ఈ చట్టంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసి మాకు తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హలో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. త్వరలోనే మీకు కాల్ వస్తుంది.